ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది. అల్లా మాలిక్. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న Shiridi Sai Baba. Manav Seve Madhav Sevani Bodhinchinadu Oka Baba. Aa Sattva Murti Shri Sai Baba. Aakalito unnavariki pattadannam pette naaku chendutundi ani Sai manandariki Sai Satcharitra dwara telichestunnani jarigindi. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. సాయి భోజన్ కార్యక్రమంలో ఈరోజు 30 నవంబర్ పాల్గొన్నవారు ఎవరు, అసలు సాయి భోజన్ నిజంగా ఎందుకు చేయాలి అనే అంశాలు మనం చూద్దాం. సమర్థ సద్గురు సాయినాథుడు ప్రబోధించినట్లుగా ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే నాకు పెట్టినట్లే అన్నాడు బాబా. కాబట్టి ఇక్కడ చాలా పరమార్థం ఉంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటున్నాం మనం, అలాగే ప్రతి జీవిలో కూడా పరమాత్ముడు ఉన్నాడు అంటున్నాం. కాబట్టి మన ముందు కనిపిస్తున్న ఆ పరమాత్ముడికి, జఠరాగ్ని రూపంలో ఉన్న ఆ పరమాత్ముడికి భోజనం ద్వారా మన యొక్క భక్తిని మన యొక్క శ్రద్ధను చాటుకుంటూ తృప్తిపరిచే కార్యక్రమం ఈరోజు 30 నవంబర్. ఈరోజు కార్యక్రమాన్ని హర్ష ప్రియాంక దంపతులు వారు సమర్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వారి యొక్క వివాహ దినోత్సవం. హర్ష ప్రియాంక మీకు వివాహ దినోత్సవ శుభాశీస్సులు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు మీ కుటుంబానికి ఆ సాయినాథుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం సర్వకాల సర్వావస్థల యందు ఉండాలని, ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా మీ జీవనం సాఫీగా సాగిపోవాలని, రాబోయే రోజుల్లో ఇంకా సాయి అనుగ్రహంతో మీరు పైకి రావాలని, ఎటువంటి ఒడిదుడుకులు రాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై సాయినాథ్.